అక్సెప్ట్ చేయటం అంటే ఆ అసెంబ్లీ సీటు ఖాళీ అయిపోయినట్టుగా ఇది నోటిఫికేషన్ లో కూడా పెట్టేయడం. అంటే ఎంత కుట్ర కోణంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందో అందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నేను ఏదైతే ఆ రోజు రాజీనామా చేశానో దానికి ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నాను. నాట్ ఓన్లీ రాజీనామా, ఆ భగవంతుడి దయవల్ల విశాఖ ప్రజల ఆశీస్సులతోటి, ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క దీంతో ఇప్పటిదాకా అన్ని పదవులు కూడా చేసే అదృష్టం అవకాశం నాకు కలిగింది. చిన్న వయసులోనే ఎంపీ అయ్యాను, కంబైన్డ్ స్టేట్లో మంత్రి చేశాను, స్టేట్లో మంత్రి చేశాను, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. కంటిన్యూగా 99 నుంచి ఇప్పటిదాకా కూడా ఏదో ఒక పదవిలో ఉంటూ మరి ఇదే కాదు, భవిష్యత్తులో విశాఖ స్టీల్ సంబంధించి దాన్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి త్యాగానికైనా మేమందరం సిద్ధంగా ఉన్నాం. నాట్ ఓన్లీ ఎమ్మెల్యే పదవులు రాజీనామాలు, ఇంకా అవసరం అయితే అంతకు మించి త్యాగాలు కూడా మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను మడం తెప్పనన్నాడో, ఎలా రాజకీయం మడత పడుతున్నాడో మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా విలువలకు సంబంధించి ఆయన మాట్లాడాయన, ఆ విలువలకు ఎలా సిలువులేస్తా ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఈ మీడియా ద్వారా, మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఉండటం కోసం రాజీనామా చేసి ఎలా పోరాటానికి సిద్ధమయ్యామో మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎప్పటికైనా సరే కేంద్రాన్ని నిలదీయగలరా, లేకపోతే పార్లమెంట్లో రేపు సెషన్ జరుగుతూ ఉన్నాయి, మీ పార్లమెంట్ సభ్యులు దాని మీద పోరాటం చేయగలరా, అవసరం వస్తే మొత్తం ప్లే కార్డు పెట్టుకొని మేము పార్లమెంట్లో స్తంభింపు చేయగలరా, లేదు మేము రాజీనామా చేస్తాం గంటా శ్రీనివాసరావు చేసినట్టుగా, లేదు పల్లా శ్రీనివాస చేసినట్టుగా మేము ఆమరణ దీక్ష చేస్తామని చెప్పని చెప్పే దమ్ము ధైర్యం మీ పార్టీలో నాయకులకు కానీ మీకు కానీ ఉందా అని చెప్పని ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నాం. మీకు ఏదైతే రాజ్యసభ జరుగుతూ ఉన్నాయో ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఒక పక్క మనం చూస్తా ఉన్నాం రోజు రోజు జరుగుతున్న పరిణామాలు, ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఒక 50 మందికి పైగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు రకరకాల కారణాలతోటి ఆ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. అంటే మామూలుగా ప్రజలు ఎలాగూ అసంతృప్తిగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఆ ఎన్నికల్లో మొత్తం అంతా చేయాలని చెప్పేదానికి రెడీగా ఉన్నారు. మరి ఈరోజు ప్రజలే కాకుండా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అసంతృప్తిగా ఉండటం ఒక పక్క వరుసగా చూస్తూ ఉన్నాం. పేపరు పొద్దునే తెలిస్తే ఫ్యాన్స్ ఎట్టిగా అందరూ చూస్తున్నారు ఈరోజు ఎన్ని వికెట్లు పడ్డాయి, అంటే వికెట్లు అంటే క్రికెట్ వికెట్లు కాదు, ఎంపీలా ఎమ్మెల్యేలా ఎంతమంది వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తారు, ఎంతమంది ఈరోజు వైసీపీ మీద ధ్వజెత్తుతా ఉన్నారు. అలాగే టీవీ న్యూస్ చూస్తా ఉంటే షండగా అన్ని న్యూస్ ఉండగా షండగా మొత్తం స్క్రీన్ మొత్తం బ్రేకింగ్ పెట్టి తాజా వార్త అని చెప్పి ఇప్పుడే ఒక ఎంపీ రాజీనామా, లేకపోతే ఇప్పుడే ఒక ఎమ్మెల్యే రాజీనామా, ఇప్పుడే ఇంకొక ఈడు ధ్వజమెత్తారు. ఇలాగా ఒక అధికార పార్టీ 151 శాసనసభ్యులతోటి 22 మంది ఎంపీలతోటి చరిత్రలో ఇప్పుడే విధంగా ఓట్ బ్యాంక్ తోటి వచ్చిన ఒక పార్టీ 4 సంవత్సరాల 9 నెలల సమయంలో ఇంత అప్రతిష్ట కాలు కావడం ఇదే ఫస్ట్ టైం. మరి ఎలాగా ప్రజలు దీని మీద గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే నా రాజీనామా అంగీకరించారో దాని మీద నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాను, ఇది నీ భవిష్యత్తుకి ఒక చెల్లుచిట్టి.